హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు కాంప్యూటర్స్ మనం ఎస్ఎస్సీ జీడీ జనరల్ అవేర్నెస్ కోసం చేసుకునే సిరీస్లో ఇది థర్డ్ వీడియో అండి ఎవరైనా ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి మన ఛానల్లో ఉంటుంది సో ఇవి ఓన్లీ క్వశ్చన్స్ ఎస్ఎస్సి జీడీకే కాదండి మనకి ఎస్ఎస్సి కండక్ట్ చేసే ఎంటీఎస్ సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ అట్లనే అన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి స్టేట్ ఎగ్జామ్స్కి యూస్ఫుల్గా ఉంటుంది సో మీరు వీడియోని చివరి వరకు చూడండి మీకు ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నాను సో ఇంకా మనం క్వశ్చన్స్లోకి వెళ్దామండి మనకు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇది ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా అడిగారండి సో ఇక్కడ అడిగింది ఏంటి అండి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అడిగారండి సో నిఖిల్ బెనర్జీ అనే వ్యక్తి ఏ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ వాయిద్యంలో అయినా ప్రసిద్ధి చెందారు అని అడిగారండి సో మనకి మీరు ఏ ఎగ్జామ్కి వెళ్ళినా కానీ డాన్సెస్ ఫెస్టివల్స్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవి చూసుకొని వెళ్ళాలి ఫోక్ డాన్సెస్ కూడా చూసుకొని వెళ్ళాలి అవి కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు సో మనకి దీని ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే సితారా అండి సో అట్లనే ఇది చూసుకున్న తర్వాత నిఖిల్ బెనర్జీ గారికి వచ్చిన అవార్డ్స్ కూడా చూసుకోవాలి ఎందుకంటే వాటి మీద మధ్యలో ఎక్కువ ఫోకస్ చేసి అడుగుతున్నారు ఎస్ఎస్సీ వాళ్ళు సో అట్లనే మనము నెక్స్ట్ సితారాలో కొంతమంది ఫేమస్ ప్లేయర్స్ని చూద్దాం ఇంపార్టెంట్ సితారా ప్లేయర్స్ ఇన్ ఇండియా అండి సో వీళ్ళు సితారా వాయిద్యంలో చాలా అనమాట సో వీళ్ళందరికీ చాలా అవార్డ్స్ కూడా వచ్చి ఉంటాయి సో ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అనమాట సో అందులో మనకి మెయిన్ ముఖ్యులు ఎవరు అంటే పండిత్ రవిశంకర్ అండి ఈయన సితారా వాయించడంలో చాలా ఫేమస్ వ్యక్తి అనమాట సో ఈయనకి జాతీయ స్థాయిలో అట్లనే ఇంటర్నేషనల్గా చాలా అవార్డ్స్ వచ్చాయన్నమాట అవన్నీ ఇంపార్టెంట్ చూసుకోవాలి సో దాని తర్వాత ఎవరో అంటే ఉమాశంకర్ మిశ్రా అండి సో ఆయన తర్వాత హరిశంకర్ భట్టాచార్య దాని తర్వాత బుద్ధారిత్య ముఖర్జీ నిఖిల్ బెనర్జీ సో ఇవి ఈ మూడు పేర్లు చాలా ఇంపార్టెంట్ అండి విలయత్ ఖాన్ విజయత్ ఖాన్ అండ్ ముస్తక్ ఖాన్ అనమాట సో వీళ్ళు కూడా ఒక ఫ్యామిలీకి చెందిన వాళ్ళు వీడు కూడా చాలా ఫేమస్ అనమాట సో మీరు వీటినిట్లా గుర్తుంచుకోవాలి అనుకుంటే ఇక్కడ చూడండి శంకర్ 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 ఉంది కదా ఇలా గుర్తుంచుకోండి సో ఇక్కడ వచ్చేసి ముఖర్జీ అండ్ బెనర్జీ ఇలా గుర్తుంచుకోండి ఇది వచ్చేసి ఏంటంటే ముస్తక్ ఖాన్ అంటే ఎం విలయత్ ఖాన్ అంటే వి విజేత్ ఖాన్ అంటే వి అనమాట ఎంవీవీ సత్యనారాయణ అంటారు కదా అలా గుర్తుంచుకోండి సో శంకర్ శంకర్ ముఖర్జీ బెనర్జీ అండి సో దాని తర్వాత మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు అండి ఎందుకంటే నిఖిల్ బెనర్జీ అని ఉన్నది కదా సో మనకి తబలా ప్లేయర్లో ఒక అతను ఉంటారనమాట ఆయన పేరు ఏంటంటే నిఖిల్ ఘోష్ అనమాట సో ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వద్దు క్లారిటీగా ఉండండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనకు అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇది టెంపుల్ నుంచి అడిగారండి కోనార్క్ సన్ టెంపుల్ ఉంటుంది కదా కోనార్క్ సూర్య దేవాలయం ఎన్నో శతాబ్దంలో నిర్మించారని అడిగారండి సో మనకి దీనిని పన్నెండు వందల యాభై సంవత్సరంలో కడతారనమాట సో మనకి ఇది పత్తి సెంచరీ వస్తుందండి సో దీన్ని మనకి క్వశ్చన్ ఇంకెలా అడగవచ్చు అంటే దీన్ని నిర్మించిన రాజు ఎవరు అని అడగవచ్చు అనమాట నరసింహ దేవ వన్ అని ఒక రాజు నిర్మిస్తాడు అనమాట ఆయన ఏ అంశానికి చెందిన వ్యక్తి అంటే తూర్పు గంగా డ డైనసిక్ చెందిన వ్యక్తి అనమాట సో ఇంకా ఇలా అడగడానికి వచ్చిన అవకాశం ఉంది అంటే కోనార్ సన్ టెంపుల్ ఉంది కాండి ఇది యునెస్కో వారసత్వ జాబితాలో ఉందా లేదా అని సో ఇది యునెస్కో జాబితా జాబితాల్లో ఉంది అండి ఎన్నో సంవత్సరంలో ప్రకటించాలని కూడా వచ్చు పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో దీన్ని ఆ జాబితాలో చేర్చారు సో ఇందులో వాడిన శిల్పను కూడా అడుగుతారండి సో దీన్ని బ్లాక్ పగోడా టెంపుల్ అని కూడా అంటారనమాట సో ఇది ఏ స్టేట్లో ఉంది కూడా అడుగుతారనమాట సో ఇది మనకి ఒరిస్సా పూరిలో ఉంది అనమాట సో మనము భారతదేశంలో ఉన్న మరికొన్ని టెంపుల్స్ కోసం చూద్దాం సమ్ ఇంపార్టెంట్ అండ్ రెగ్యులర్గా ఎస్ఎస్సీలో అడుగుతున్న కొన్ని టెంపుల్స్ చూద్దామండి సో మనకి ఫస్ట్ వచ్చేసి తమిళనాడు అండి తమిళనాడులో వచ్చేసి రామనాథేశ్వర టెంపుల్ అండి ఇది తమిళనాడులో ఉంది సో మీనాక్షి టెంపుల్ మనందరికీ తెలుసు తమిళనాడులో ఉంది సో ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి బృందేశ్వర టెంపుల్ సో ఈ టెంపుల్ అనేది మనకి యునెస్కో జాబితాలో కూడా గుర్తింపు పొందింది ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి దీనికోసం ఎలా అడగచ్చు అంటే దీన్ని నిర్మించిన రాజు అడగవచ్చు అనమాట దీన్ని నిర్మించిన రాజు వాళ్ళంటే రాజా రాజు వన్ అనే ఒక రాజు ఉంటాడు అనమాట మనకి వీళ్ళు చోళులు అనమాట సో దానికి చెందినవారు సో దీనిని ఏ సంవత్సరంలో కట్టారు అని చాలాసార్లు అడిగారండి థౌజండ్ టెన్లో దీన్ని నిర్మించారు అనమాట సో ఈ టెంపుల్కి ఉన్న మరో నేమే రాజా రాజేశ్వర టెంపుల్ అండి సో ఇది కూడా చాలాసార్లు అడిగారు సో నెక్స్ట్ వచ్చేసి కర్ణాటక అండి కర్ణాటకలో ఉన్న మోస్ట్ టెంపుల్ ఇంపార్టెంట్ ఏంటంటే విరూపాక్ష టెంపుల్ అండి సో ఇది చాలా ఎగ్జామ్స్లో అడిగారు సో దాని తర్వాత గోమటేశ్వర టెంపుల్ అండి ఇది జైన్ టెంపుల్ అనమాట సో మనకి ఇది కర్ణాటకలో ఉంది నెక్స్ట్ చాలా సార్లు రిపీట్ అవుతున్న క్వశ్చన్ ఏంటి అంటే ఖజుర్ టెంపుల్ అండి సో ఇది ఇన్ మధ్యప్రదేశ్లో ఉంది ఈ టెంపుల్ కోసం ఎక్కువ రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఇది ఏ రాజ్యానికి చెందిన వారు నిర్మించారు అని అడుగుతారండి సో ఆన్సర్ వచ్చేసి చండేలులో అండి సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అధిక జనాభా అధిక జనాభా ఉన్న రాష్ట్రాలను సరైన క్రమంలో గుర్తించండి అని అడిగారండి సో మనకి రెండు వేల పదకొండు జనాభా లెక్కలలో హయ్యెస్ట్ ఎక్కువ జనాభా ఏ రాష్ట్రాల్లో ఉన్నది తక్కువ ఏ రాష్ట్రాల్లో ఉన్నది అని ఐడియా ఉన్నప్పుడే ఇలాంటి క్వశ్చన్స్కి మనము సమాధానాలు చేయగలుగుతాం అనమాట సో ఇంకా మనము రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే మనం నిన్ననే డిస్కస్ చేసుకున్నాం కదండి జనాభా లెక్కలు మనకి ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయ్యండి పద్దెనిమిది వందల రెండులో లార్డ్ మోయో అనే లార్డ్ మోయో అనే వ్యక్తి గవర్నర్గా ఉన్నప్పుడు స్టార్ట్ అనమాట సో ఇప్పటి నుంచి టెన్ ఇయర్స్కి ఒకసారి చేస్తున్నారండి పద్దెనిమిది వందల ఎనభై రెండు సంవత్సరం నుంచి లార్డ్ రిప్పన్ అప్పటి నుంచి ఏం చేస్తున్నారంటే టెన్ ఇయర్స్కి ఒకసారి చేయడం సాంప్రదాయకంగా వస్తుంది అనమాట సో అట్లనే మీరు ఏ ఎగ్జామ్కి వెళ్ళినా కానీ టూ థౌసండ్ లెవెన్ సెన్సెస్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి సో మనకి ఇప్పుడు ఇందులో ఆన్సర్ చూసుకుంటే మనందరికీ తెలుసు హైయెస్ట్ పాపులేషన్ ఉండేది ఏంటంటే యూపీ సెకండ్ దగ్గర మనం కన్ఫ్యూజ్ అవుతామండి ఇది గుర్తుంచుకోవాలన్నమాట ఫస్ట్ హయ్యెస్ట్ పాపులేషన్ అని యూపీ సెకండ్ హైయెస్ట్ పాపులేషన్ వచ్చి మహారాష్ట్ర థర్డ్ వన్ వచ్చేసి బీహార్ అండి సో మనకి ఫోర్త్ ప్లేస్లో ఉండేది కూడా అడగచ్చు టైమ్స్ వెస్ట్ బెంగాల్ అనమాట సో ఇది అండి సో మనము రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం కొద్దిగా చూద్దాం జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు వచ్చేసి ఉత్తరప్రదేశ్ అండి ఫస్ట్ యూపీ మహారాష్ట్ర అండ్ బీహార్ అనమాట సో దీని ఎలా అనుకుంటే యూఎంబి అండి యు ఆర్ లుకింగ్ లైక్ మహేష్ బాబు దీన్ని అలా గుర్తుంచుకోండి సో ఈ మధ్య రీసెంట్గా ఎగ్జామ్స్లో ఏం అంటే స్టేట్స్ ఎక్కడ మానేసి యూనియన్ టెరిటరీలు అడుగుతున్నారండి సో ఎక్కువ ఫోకస్ చేయండి యూనియన్ టెరిటరీలో సో మనకి యూనియన్ టెరిటరీలో హైయెస్ట్ పాపులేషన్ వచ్చేసి మెయిన్ ఫస్ట్ ఢిల్లీ అండి ఢిల్లీ తర్వాత పాండిచ్చేరి దాని తర్వాత చండీగఢ్ అనమాట సో దీన్ని ఎలా గుర్తించుకో అనుకు అనుకుంటే ఫస్ట్ అక్షరము దీపు చలో ఇలా గుర్తుంచుకోండి అనమాట సో ఢిల్లీ పుదుచ్చేరి అండ్ చండీగఢ్ అనమాట సో నెక్స్ట్ నిన్న డిస్కస్ చేసుకున్నానండి తక్కువగా జనాభా ఉన్న రాష్ట్రాలు వచ్చేసి మనకి సిక్కిం అండి సిక్కిం మిజోరం అరుణాచల్ ప్రదేశ్ అనమాట సో దీన్ని సేమియా అట్లా గుర్తుంచుకోండి అనమాట సో సిక్కిం మిజోరం అరుణాచల్ ప్రదేశ్ సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే తక్కువగా జనాభా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటి అంటే లక్షదీప్ డయ్యు అండ్ దాద్రాంగ అండి సో దీనికి ఎలా గుర్తుంచుకుంటే మేము లడక్ వెళ్దాం అనుకున్నాం కానీ దాదా ఆపేసాడు అలా గుర్తుంచుకోండి అనమాట సో మనము నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనకి నెక్స్ట్ అయిన క్వశ్చన్ ఏంటి అంటే పాలిటీ నుంచి అండి రాజ్యాంగ పరిషత్తు తొలి సమావేశం ఎప్పుడు జరిగింది అని అడిగారండి సో ఈ మధ్యలో రీసెంట్గా ప్రతి ఎగ్జామ్లో రాజ్యాంగ పరిషత్తు మీద క్వశెస్ పడుతున్నాయండి సో ఏ ఎగ్జామ్ చూసుకున్నా సరే మనం రాజ్యాంగ పరిషత్తు కోసం చూసుకున్నప్పుడు అండి ఇందులో ఎంతమంది సభ్యులు ఉండేవారు సభ్యులలో మహిళలు ఎంతమంది ఉన్నారు సో ఆ మహిళలు ఉంటే ఆ మహిళలు స్వతంత్రవత ఏ ఏ రాష్ట్రాలకు గవర్నర్గా వ్యవహరించారు సో మంత్రిగా ఏ ఏ రాష్ట్రాలకు వ్యవహరించారో అవి చూసుకోవాలి అనమాట సో ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు సో మనకి దీని ఆన్సర్ వచ్చేసి భారత రాజ్యాంగ పరిషత్తు తొలి సమావేశం మనకి నైన్ డిసెంబర్ నైన్టీన్ ఫార్టీ సిక్స్లో జరిగిందండి సో ఈ మీటింగ్ అప్పుడు మనకి ఇది ఢిల్లీలో జరిగింది అనమాట ఈ మీటింగ్లో టెంపరీ అధ్యక్షునిలాగా ప్రెసిడెంట్ లాగా ఎవరు ఎన్నుకుంటారండి అండి చాలాసార్లు అడిగారు అన్నమాట సచినంద సెహా అనే సర్ డాక్టర్ సచినంద సెన్హా గారిని ఎన్నుకుంటారనమాట సో దాని తర్వాత సెకండ్ సమావేశం జరుగుద్ది అండి పదకొండు డిసెంబర్ నైన్టీన్ ఫార్టీ జరుగుద్ది సో ఇక్కడ మనకి పర్మనెంట్ అధ్యక్షునిలాగా బాబు రాజేంద్ర ప్రసాద్ని ఎన్నుకుంటారనమాట సో భారత రాజ్యాంగ పరిషత్కి ఫస్ట్ ఎన్నుకోబడిన తాత్కాలిక అధ్యక్షుడు ఎవరండి సత్యనంద సిన్హా గారు సో తర్వాత భారత రాజ్యాంగ పరిషత్తుకి పర్మనెంట్ అధ్యక్షు ఎవరండి బాబు రాజేంద్ర ప్రసాద్ అనమాట సో నెక్స్ట్ ఈ డేట్ కూడా ఇంపార్టెంట్ అండి థర్టీన్ డిసెంబర్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ అనమాట సో ఇక్కడ మనకి రాజ్యాంగం యొక్క లక్ష్యాలు ఆశయాలు అనే తీర్మానాన్ని ప్రవేశపెడతారు అనమాట సో ఈ డేట్ రోజు దీనిని ఎవరు ప్రవేశపెట్టారు అని చాలా ఎగ్జామ్స్ అడిగాారండి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రవేశపెడతారు అనమాట సో దీన్ని రాజ్యాంగ పరిషత్తు ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తుందండి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ట్వంటీ టూకి దీన్ని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట సో మనము భారత రాజ్యాంగ పరిషత్తులో ఉన్న కొన్ని ముఖ్యమైన కమిటీల కోసం చూద్దాం మనకి ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే ఈ కమిటీలపైన క్వశ్చన్స్ పడతాయండి కమిటీస్ దాని చైర్మన్లు పక్కా గుర్తుంచుకోవాలి అనమాట సో మనకి భారత రాజ్యాంగ పరిషత్ కమిటీలలో అతిపెద్ద కమిటీ ఏంటంటే సలహా సలహా సంఘం అండి ఇందులో నియర్లీ ఒక ఫిఫ్టీ ఫోర్ మెంబర్స్ ఉంటారనమాట అందుకే పెద్ద కమిటీ సో దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అండి సో అట్లనే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇంకా దీనికి అధ్యక్షత చైర్మన్గా ఉన్నారంటే ఫండమెంటల్ రైట్స్ అండ్ రాష్ట్రాల యొక్క రాజ్యాంగ కమిటీకి ఈయన అధ్యక్షులుగా ఉన్నారు సో నెక్స్ట్ మీకు ఎగ్జామ్ అడగొచ్చు అనమాట రాజ్యాంగ పరిషత్ కమిటీలలో ఫండమెంటల్ రైట్స్ కమిటీకి ఎవరు వహించారు వహించారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అనమాట సో నెక్స్ట్ వచ్చి ఇంపార్టెంట్ కమిటీ ఏంటంటే డ్రాఫ్టింగ్ కమిటీ అండి సో డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షులు ఎవరండి తెలుసు కదా ముసాయిది కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సో నెక్స్ట్ వచ్చేసి స్టీరింగ్ కమిటీ అండ్ నేషనల్ ఫ్లాగ్ అండ్ రూల్స్ కమిటీ అనమాట సో ఈ మూడు కమిటీకి ఎవరు చైర్మన్ ఉన్నారంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారండి సో నెక్స్ట్ వచ్చేసి కేంద్ర రాజ్యాంగ కేంద్ర అట్లనే కేంద్ర అధికారాల కమిటీ ఎవరండి జవహర్లాల్ నెహ్రూ అనమాట ఎక్కడైతే కేంద్రం కేంద్రం మన వస్తుందో సో జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు సభా వ్యవహారాల కమిటీ అండి సో దీనికి అధ్యక్షం వహించి ఎవరండి కోఎం మున్షి అనమాట సో మన రీసెంట్ ఎగ్జామ్ ఏం అడిగారు అంటే సభా వ్యవహారాల కమిటీకి అధ్యక్ష వహించిన కేఎ మున్షి గారు ఏ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నారో అని అడిగారు అనమాట సో ఇలా కూడా అడుగుతున్నారు చూసుకోవాలి సో మనకి మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటి అంటే డ్రాఫ్టింగ్ కమిటీ ఇంపార్టెంట్ అండి సలహా సంఘం ఇంపార్టెంట్ సేమ్ అట్లా జవహర్ లాల్ నెహ్రూ గారు ఉన్నది కూడా ఇంపార్టెంట్ అనమాట సో ఇంకా క్వశ్చన్ అడుగుతారండి ఫండమెంటల్ రైట్స్ యొక్క ఉప కమిటీ అంటే సబ్ కమిటీకి ఎవరు ఉన్నారంటే చైర్మన్గా జేబి కృపాలా అని గారు ఉన్నారండి సో ఇవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇది కరెంట్ అఫేర్ పాయింట్ ఆఫ్ అడిగారు అండి సో ఇక్కడ అడిగింది అంటే స్టేట్మెంట్ వైజ్ అడిగారు జీ ట్వంటీ కోసం అడిగారు అనమాట సరికి కానీ ఏది అడిగారు అబ్జర్వ్ చేయాలి సో రీసెంట్ ఎగ్జామ్స్లో ఇలా స్టేట్మెంట్ వైజ్ అడుగుతున్నారు సో ఇక్కడ మనకి వచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటే జీ ట్వంటీ అనేది పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో ఏర్పాటు చేశారు అడిగారండి ఇది అవునండి కరెక్ట్ అనమాట మనకి పంతొమ్మిది తొంభై నాలుగులో మెక్సికోలోను అట్లాంటి పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో ఏషియాలో వచ్చిన ఆర్థిక సంక్షోభాన్ని అలా ఎదుర్కోవడానికి ఏం చేశారు అంటే జీ నేషన్స్ ఉంటాయి కదండి సో జీ నేషన్స్ ఓన్లీ అంటే డెవలప్డ్ నేషన్స్ కాకుండా డెవలపింగ్ అవుతున్న నేషన్స్ని కూడా యాడ్ చేసుకొని ఒక దాన్ని అంటే ఒక సంస్థని పెట్టాలి అనుకుంటారనమాట అలాంటిది ఈ జీ ట్వంటీ సో ఎప్పుడైతే టూ థౌజండ్ ఎయిట్లో మళ్ళీ సంక్షోభం వస్తుందో అప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి ఏం చేస్తారంటే అప్పటి నుంచి ప్రే అంటే అధ్యక్షులు దేశ అధ్యక్షతలు ఇన్వాల్వ్ అవుతారనమాట సో ఇది కరెక్టే అండి మనకి రెండు వేల మూడులో రెండు వేల ఇరవై మూడులో ఇండియా అధ్యక్షతన జరిగిందండి మనందరికీ తెలుసు కదా డిది ఢిల్లీలో జరిగింది సో ఇది కూడా కరెక్టే సో సీఈ అంశం చేయూ చేరడం ద్వారా ఇరవై ఒకటవ సభ్య దేశంగా చేరింది అని అడిగారండి సో మనకి ఇది ఏంటి అంటే తప్పు అండి ఇది ఏంటంటే తప్పు అనమాట సో మనకి ఏయూ జాయిన్ అవుతుందండి ఏయూ అంటే ఆఫ్రికన్ యూనియన్ అనమాట సో ఇది జాయిన్ అవుతుంది అనమాట సో మనకి జీ ట్వంటీలో ఏమున్నాయండి నైన్టీన్ నేషన్స్ యూరోపియన్ యూనియన్ ప్లస్ ప్రజెంట్ ఏయూ అండి ఏయు అంటే ఆఫ్రికన్ యూనియన్ ఆఫ్రికన్ యూనియన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉంటుందండి మనకి యాడిస్ అబాబ్లో అనమాట ఇది ఇతో ఇథోపియాలో ఉన్నది సో జీ ట్వంటీ కోసం ఇదే అండి అట్లనే మీరు జీ సెవెన్లో ఏ ఏ దేశాలు ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో తెలిపండి సో అట్లనే చూసుకోవాలండి అబ్జర్వ్ చేయాలి జీ ట్వంటీకి హెడ్ క్వార్టర్స్ అనేది లేదు అండి చూసుకోవాలి అనమాట మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనకి నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే హిస్టరీ నుంచి అడిగారండి సో సింధు నాగరికత కోసం అడిగారనమాట సో సింధు నాగరికతలో మనకి నగరాలు ఉంటాయి కదా ఆ నగరాలు ఏ నది ఒడ్డున ఉన్నాయని మ్యాజ్ ఆఫ్ ఫాలోంగ్లో అడిగారండి అంటే సరిగ్గా కానిది అని ఏది అని అడిగారు అనమాట సో రీసెంట్ ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి అందుకనే అండి సో మీరు ఇంకా చూడాలి అండి హరప్ప నాగరి హరప ఉంది కదా హరప్ప ప్రాంతాన్ని ఎవరు కనుక్కున్నారు ఏ సంస్థలో కనుక్కున్నారు అలాంటి క్వశ్చన్స్ కూడా వెళ్తున్నారు సో మనము దీన్ని చూసుకుంటే సింధు నాగరికత అండి సింధు నాగరికతను తవ్వకాలు జరిపించింది అంటే నాగరికతను పేరు పెట్టింది ఎవరండి సార్ జన్ మార్షల్ అనమాట సో మనకి సింధు నాగరికతకు ఉన్న ఇంకో పేరు ఏంటంటే హరప నాగరికత అనమాట సో హరప నాగరికత ఎందుకంటారం అండి సింధు నాగరికతను తవ్వుతున్న సమయంలో ఫస్ట్ బయట బయటపడ్డ ప్రాంతమే హరప్ప ప్రాంతం అనమాట ఎప్పుడు బయటపడ్డదండి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో బయటపడ్డది సో దీన్ని తవ్వే దీన్ని తవ్వకాలు చెప్పింది ఎవరండి సయ సార్ దయారామ్ సహాని గారు ఇక్కడ చేశారనమాట సో నెక్స్ట్ చూసుకుంటే మనకి సింధు నాగరికత చాలా ఇంపార్టెంట్ నాగరికత అండి సో మనకి చైనా నాగరికత మొసటివని నాగరికత ఉంటుందో సో అంతటి ప్రాముఖ్యత కలిగినది అనమాట సో సింధు నాగరికత మనకి చాలా అప్డేట్ వర్షన్ అండి సో ఎట్లా అంటే వీళ్ళు అప్పట్లోనే పట్టణ నాగరికత అనమాట సో వీళ్ళకి అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉండేది సో అట్లనే వీరు చాలా ఫ్యాషనబుల్గా ఉండేవారు అనమాట ఎట్లా అంటే కొన్ని ప్రాంతాల్లో లిప్స్టిక్స్ అలా కొన్ని పూసలు రింగులు అవి కూడా దొరికాయి అనమాట సో అట్లనే సింధు నాగరికత ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ వర్గపూర్వ అనేది లేదు అండి సో అది మేము అబ్జర్వ్ చేయాలన్నమాట సో ఇంకా మనం చూసుకుంటే నెక్స్ట్ ఏంటి అంటే హరప్ప నాగరికత ఉంది అండి సో మనకి ఇవి నదులు తెలియాలి అనమాట హరప్ప అనేది రావి నది పక్కన ఉందండి ఇది కరెక్టే మోహన్ జాదర్ అనేది సింధు నాగరికత సింధు నది పక్కనే ఉంది చానుదారా కూడా సింధు నది పక్కన ఉంది ఇవి మూడు కూడా మనకి ప్రజెంట్ పాకిస్తాన్లో ఉన్నాయి అండి సో నెక్స్ట్ వచ్చేసి కాళీబంగ్ అనమాట మనకి ఎక్కడ ఉందండి ఇండియాలో ఉంది అనమాట ఇండియాలో ఎక్కడుందండి ఇది రాజస్థాన్లో ఉంది సో మనకి ఇది ఏ నది ఒడ్డుందో అని భోగువా కాదు అండి మనకి ఇది ఉన్నది ఏంటి అంటే కాలీబంగన్ అని అంటే అప్పుడు ఆ టైంలో గాగర్ అండి సో దీని కూడా సరస్వతి రివర్ అంటారనమాట గాగర్ నది ఒడ్డున ఉండేది సో భోగువా అనేది ఏంటంటే ఇది కూడా ఒక నది అండి భోగవా నది ఒడ్డున ఉన్న ప్రాంతం ఏది అంటే అండి ఇది గుర్తించాలి అనమాట సో సింధు నాగరికత కోసం కొద్దిగా డీటెయిల్ చూడండి ఎందుకంటే సింధు నాగరికత ఏంటంటే మాతృ వ్యవస్థను కలిగి ఉంటుంది అండి సో ఇది మనం అబ్జర్వ్ చేయవచ్చు అనమాట సో మన సింధు నాగరికత కోసం కొద్దిగా మంచిగా చూద్దాం మనకి సింధు నాగరికత కోసం ఎక్కువ అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటి అంటే ఆ ప్రాంతాల ఇచ్చేసి ఆ ప్రాంతాల్లో బయటపడ్డ వస్తువుల కోసం అడుగుతారండి ఎక్కువ సో అందులో మేము చూసుకోవాలి అంటే అమ్మ తల్లి అండి సో వాళ్ళ యొక్క దైవం అనమాట సో ఏ ప్రాంతంలో బయటపడ్డదంటే హరప్ప అండి సో హరప్పలో మరి ఏమంటే ఆరు ధాన్య గారాలు సో అట్లా నెక్స్ట్ మోహన్ అండి సో హరప్ప అంటే సింధు నాగరికత యొక్క దేవుడు ఎవరండి పశుపతి అనమాట పశుపతి విగ్రహం మీద ఏ బొమ్మలు ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో తెలిపండి మోస్ట్ ఇంపార్టెంట్ సో అట్లనే స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి వీళ్ళకి స్నాన వాటికి ఎక్కడ బయటపడ్డది అంటే మోహన్ పెద్ద ధాన్యాగారం కూడా ఇక్కడ పడ్డదనమాట సో ఇది కూడా మెయిన్ అండి నర్తకి అని విగ్రహం అనమాట సో అట్లా అట్లనే గడ్డం గల పురుషుడు కూడా మనకి మోహన్ జాదవ్ బయటపడ్డారు సో మెయిన్ అంటే శాస్త్రవేత్తలు ఏమనుకుంటారు అంటే సింధు ప్రజలకి గుర్రం తెలియదు ఆర్యవ్య గుర్రాన్ని పరిచయం చేశారు అనుకుంటారండి సో అది అది కాదు అనమాట ఎందుకంటే మనకి గుర్రపు అవశేషాలు అండి సర్కోటోడా అని చెప్పేసి గుజరాత్లో ఉంది సో మనకి అందులో బయటపడ్డాయి అనమాట సో నెక్స్ట్ ఏంటంటే చానుదారో అండి సో ఇక్కడ మనకి అవశేషాలు బయటపడ్డాయి అట్లనే వీళ్ళకి భూగర్భ వాటర్ ఉంటాయి కదా అండర్ డ్రైనేజ్ ఉంటుంది కదా సో అది కూడా ఉంది అనమాట సో ఖాళీ బంగానండి రాజస్థాన్లో ఉంది సో మన రీసెంట్ ఎగ్జామ్స్లో అడిగారండి తందూరి పొయ్యి ఏ ప్రాంతంలో అంటే రొట్టెలు తయారు చేసుకుంటారు కదా అది సో ఖాళీ అండి సో ఖాళీ బంగల్లో మరో ప్రాంతం మరో వస్తువు ఏంటంటే ఉంటే అనమాట సో ఇదే అండి సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనకి నెక్స్ట్ అండి క్వశ్చన్ ఏంటి అంటే ఫిజిక్స్ నుంచి అడిగారండి సో ఇందులో ఏం అడిగారు అంటే క్రింది వాటిలో అత్యుత్తమ విద్యుత్ వాహకం ఏది అని అడిగారండి సో మనందరికీ తెలుసు కదా ఏదైతే ఇందులో నుంచి ఏ వస్తువులో నుంచి అయితే విద్యుత్ ప్రవహిస్తుందో వాటిని విద్యుత్ వాహకాలు అంటారు సో మనకి దీని ఆన్సర్ వచ్చేసి వెండి అండి మనందరికీ తెలుసు కదా సిల్వర్ అనేది మంచి విద్యుత్ వాహకం అనమాట సో ఇందులోంచి వే విద్యుత్ అనేది త్వరగా ప్రవహిస్తుంది సో నెక్స్ట్ సిల్వర్ తర్వాత మనకి అల్యూమినియం ఐరన్ అవి కూడా మంచి అనమాట సో వాటర్ కూడా మనకి ఉంటుందండి సో పాదరసంలో కూడా మనకి విద్యుత్ వాహకంగా ఉంటుంది అనమాట సో విద్యుత్ ప్రవహించిన వాటిని ఏమంటారు అంటే బందకాలు అంటారండి సో బందకాలు ఏవి అంటే పీవీసీ అంటే పాలిమర్ పైప్స్ ఉంటాయి కదా సో అవి అండ్ అట్లనే ర రబ్బరు సో గాజు అంటే రబ్మ సంథింగ్ అట్లా ఉంటుంది కదా చెక్క బొమ్మ ఇలాంటివి ఏంటి అంటే మనకి విద్యుత్ పోనివో అనమాట సో అర్ధవాహకాలు అండి సెమీ కండక్టర్స్ అనమాట ఇవి అర్ధవాహకాలు అంటే ఇవి వేడి చేస్తే వీటిలో నుంచి మనకి విద్యుత్ ప్రవాహం అనేది పెరుగుతుంది అనమాట సో వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే అర్ధ మనకి మెయిన్గా వచ్చేసి సిలికాన్ అండి సిలికాన్ మంచి అర్ధవాహకము సో దాని తర్వాత జెర్మేనియము సెలినియం అనేవి మంచి వాహకాలు అనమాట సో వీటిని మనము ఇవి ఉష్ణోగ్రతపై డిపెండ్ అవుతుందండి సో వేడి పెరిగితే విద్యుత్ వాహకత అనేది పెరుగుతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఈరోజు క్వశ్చన్స్ అయితే ఇవి అండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు మనం ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి మాకు కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది వీడియోస్ చేయడానికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం